అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ పోవాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ వీడియో చేసి 3 రోజులు అవుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే, ఇంకో ఈరోజు మాకు సొంత అంగడి అనమాట, కానీ చేపల వేట చేస్తున్నాను సరదాగానే ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ చేపలు ఎలా పడుతున్నాను ఒకసారి మీకు చూపిస్తాను. చిన్న గేలం, మరి ఏం పడతానో ఏం పడతాయో తెలీదు, ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇదే చేపలు పడతావా లేకపోతే నువ్వు అందులో పడతావా? ఏదో చేస్తాం అప్పుడు. చేపలు పడకపోతే నేను అందులో పడతా. ఓకే. నేను ఎప్పుడైతే గేలం అన్నానో అప్పటి నుంచే నాకు వర్షం మొదలైంది. అయినా పర్లేదు, ఇక్కడ ముసుగ్గా ఉంది, వర్షం రాదో. ఫస్ట్ టైం గేలం వేస్తున్నాను ఇప్పుడు. ఒక చేప వచ్చింది, ఇంకా చూద్దాం. తింటడా? పెద్దలేదు. వచ్చి 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 మళ్ళీ ఒక జల్ల. దీన్ని ఏమంటారు? జల్ల అంటారు అన్నమాట. జల్ల పిల్ల మళ్ళీ వచ్చింది. ఒక జల్ల పిల్ల మళ్ళీ వచ్చింది. ఒక జల్ల. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు అన్న. రైమింగ్ చాలా చండాలంగా ఉందంటారు. ఇప్పుడు మా 3 పిల్లలకి 3. ఒకసారి చూపించు. అబ్బా ఇలా కూడా వేసుకుంటారు కదా రెట్లు. మా ఊరేంటో, మీ ఊర్లో ఎలాగ వేసుకుంటారు, మరి మా ఊరేంటి? సరే, పెద్దది వచ్చేలా ఉంది. పోయింది మొత్తానికి. వచ్చింది. చిన్న, బాగా చేపలు లాగటం వల్ల నీ నీ ఏమంటారు, నీ ఒపీనియన్ ఏంటి? ఏం చేయాలి తెలియక అంటావా? నీ అభిప్రాయం చెప్పు కొంచెం. ఖాళీగా కూర్చుని ఏం చేయాలి తోయట్లేదంటావా?
ఇంత మాట అన్నాడు చిన్నోడు, నేనైతే వదిలేదు గేయాలం అక్కడ. ఎందాక వచ్చింది పెద్దది, ఎప్పుడు వచ్చింది దొరక చూడు. దిస్ ఈజ్ గొరక, సైనా గొరక కాదు, ఇది రాటి గొరక అంటారు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా చేపలు, నేను లాగిన చేపలు అనమాట. ఇవి గేలానికి ఇవి కొంచెమే పడ్డది, టైం లేదు కాబట్టి ఈ చేపలు ఆల్రెడీ చేసింది. ఇయో గొరక పాంప్లెట్, చైనా గొరక, దాటి గొరకలు.